విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలుపుతూ విశాఖపట్నంపై విషం చిమ్ముతున్న చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా పెదగంట్యాడ గాంధీ విగ్రహం వద్ద గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ప్రకటించిన దగ్గర నుండి చంద్రబాబు నాయుడు ఏదో ఒక విధంగా అడ్డు తగులుతూ విశాఖపట్నంపై అసత్య ప్రచారం చేస్తున్నారని, రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తుంటే చంద్రబాబు తన వర్గానికి మేలు చేసుకునే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ విశాఖ విద్యా విభాగం అధ్యక్షులు తిప్పల వంశీరెడ్డి, వైసీపీ యువ నాయకులు తిప్పల దేవన్ రెడ్డి, వైసీపీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లాలో ఉంటుంది, దానికి మనం అందరం కూడా మన శక్తి మేరకి ఇక్కడ విశాఖ జిల్లాలో అడ్మినిస్ట్రేటివ్ రాజధాని పెట్టాలన్నది ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజలందరూ, స్వచ్ఛంద సేవా సంస్థలు, మేధావులు అందరూ కూడా దీన్ని సపోర్ట్ చేయాలని మీ ద్వారా తెలియపరచుకుంటున్నాడు. దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నాడు, ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారు, దానికే మనం ఈ కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఉంది. మనకి రాజధాని ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ రాజధాని పెట్టమని కాదు, ఆల్రెడీ పెట్టేశారు. ఈ విశాఖ ప్రజలు కోరలేదని అతను అనుకున్న దానికి కౌంటర్గా మనం ఈ కార్యక్రమాలు ప్రతిరోజు ఎక్కడొకక్కడ ఈ కార్యక్రమాలు నియోజకవర్గంలో జరగాల.